అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేసుకుంటున్నాను. మనకు పల్లెల్లో ఈ శ్రీరామనవమికి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి అందరూ సామరస్యంగా ఉత్సవాలు జరుపుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఉత్సవాలలో ఎవరైనా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నట్లయితే ఎటువంటి అశ్లీల నృత్యాలు కానీ ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేయకుండా చేయవలసిందిగా హెచ్చరిస్తున్నాను. అలా కనుక జరిగినట్లయితే వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా ఈ మధ్య మనకు అంకిపూట బళ్ళు స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా కొద్ది రోజులు పోతే ఎండాకాలం సెలవులు కూడా వస్తాయి కాబట్టి పిల్లలు సరదా పడుతూ ఈ చెరువులు గుంటల దగ్గర ఈతలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు కానీ లేదా ఊళ్ళో పెద్దలు కానీ చిన్న చిన్న పిల్లలను ఈతకు వెళ్లకుండా లేదా వాళ్ళు వెళ్ళినట్లయితే తోడు ఉండేలాగా చూసుకొని జాగ్రత్త పడాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు కూడా ప్రాణాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించాల్సిందిగా, అదేవిధంగా ఊళ్ళో పెద్దలు గ్రామ సర్పంచులు కానీ ఇతర అధికారులు కానీ ఆ గుంటలు చెరువుల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి అందరికీ అవేర్నెస్ తీసుకురావాల్సిందిగా మీడియా ముఖంగా కోరుతూ ఉన్నాను.